గుంటూరు జిల్లా బుర్రీపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయదారుల కుటుంబం అతనిది పేరేమో ఘట్టమనేని శివరామకృష్ణ పంతొమ్మిది వందల అరవై రెండులోని మాట ఇది దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ కొడుకులు కోడళ్లు అనే సినిమా తీయాలనుకుని అందులోని ముఖ్య పాత్రకు ఈ కుర్రాన్ని తీసుకున్నారు రిహార్సల్స్ కూడా జరిగాయి అయితే ఎందుకనో ప్రసాద్ ఆ చిత్ర నిర్మాణాన్ని విరమించుకున్నారు దానితో నిరాశ పడిపోకుండా శివరామకృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరకు పంతొమ్మిది వందల అరవై మూడులో చిత్రాలయ శ్రీధర్ కథరికు నేరమిల్లే అనే తమిళ చిత్రానికి హీరోగా అవకాశం వచ్చింది అయితే ఇతనికి తమిళం అస్సలు రాదు ఎంత ప్రయత్నించినా భాష అస్సలు కొరుకుడు పడలేదు అలా ఆ ఛాన్స్ కూడా దూరమైంది డబ్బులన్నీ అయిపోయాయి మళ్లీ డబ్బుల కోసం ఊరు వెళ్లాడు సరిగ్గా అదే సమయంలో పత్రికలో ఒక ప్రకటన వచ్చింది బాబు మూవీస్ చేయనున్న కొత్త సినిమాకు కొత్త ఆర్టిస్టులు కావాలన్నది ఆ ప్రకటన సారాంశం మంచి మనసులు మూగ మనసులు అనే రెండు రాజితోత్వక చిత్రాల తర్వాత మూడో సినిమా కొత్త ఆర్టిస్టులతో చేయాలని ఈ ప్రకటన ఇచ్చారు వారు ఈ ఒక్క ప్రకటనకు నాలుగైదు వారాల్లో ఐదు వేల మంది ఫోటోలతో దరఖాస్తులు పంపారు వారిలో ఔత్సాహిక నటులు విద్యార్థులు అధ్యాపకులు ఏడు నుంచి ఎనిమిది వందల జీతం తెచ్చుకుని ఎందరో ఉద్యోగులు ఉన్నారు శివరామకృష్ణ వెంటనే తన ఫోటోలు పంపించాడు పదిహేను రోజుల తర్వాత టెస్టుకు రావాల్సిందిగా బాబు మూవీస్ వారు ఉత్తరం రాశారు అరుణాచలం స్టూడియోలో స్క్రీన్ టెస్టు జరిగింది ఐదు వేల అప్లికేషన్స్ నుండి నూట యాభై మందిని సెలెక్ట్ చేసి స్క్రీన్ టెస్టులు వేశారు ఒక్కొక్కరి చేత ఒక్కొక్క ఘట్టం నటింపచేసి సినిమా తీశారు ఫ్లోర్లో నుంచి వచ్చిన శివరామకృష్ణతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అబ్బాయి నువ్వు వెళ్లొచ్చు అన్నారు ఆశ నిరాశల మధ్య ఊగిసిలాడుతూ శివరామకృష్ణ రైలెక్కి తన ఊరికి తిరిగి వచ్చాడు కథ ప్రకారం ఫైనల్ గా పన్నెండు మందిని ఎంపిక చేశారు ఆదుర్తి ఇక్కడేమో రోజు పోస్ట్ మ్యాన్ కోసం శివరామకృష్ణ ఎదురుచూపులు ఆ రోజు అదృష్టాన్ని మోసుకుంటూ వచ్చాడు పోస్ట్ మ్యాన్ శివరామకృష్ణ హీరోగా సెలెక్ట్ అయ్యాడని ఊరు ఊరంతా క్షణాల్లో పాకిపోయింది ఆ సినిమా పేరే తేనె మనసులో ఆ బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ అప్పుడు ఆయన వయస్సు ఇరవై మూడేళ్లు ఈ చిత్రానికి హీరోయిన్ సెలక్షన్స్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత వచ్చారు కానీ హీరోయిన్లుగా రాజమండ్రికి చెందిన సుకన్య విజయవాడ అమ్మాయి సంధ్యారాణి ఎంపికయ్యారు హీరోయిన్ల ఎంపిక ఈసీగా చేసిన ఆదుర్తి సుబ్బారావు హీరోల ఎంపికలో మాత్రం కొంత డైలమాలో పడ్డారు దేవానంద్ పోలికలున్న రామ్మోహన్ ను ఒక హీరోగా అనుకున్నారు రామ్మోహన్ ఇంటర్మీడియట్ చదివి హైదరాబాద్ విమాన సంస్థలో మెకానిక్గా చేస్తున్నారు ఎర్రగా బుర్రగా లేతగా చాకుగా ఉన్న బీకాం కుర్రాడు కృష్ణను మరో హీరోగా మనసులోనే ఫిక్స్ చేసుకున్నారు ఆదుర్తి అయితే చాలామంది అబ్బాయి పేలగా ఉన్నాడని హీరో ఇలా సన్నగా ఉంటే ఎలా అని కామెంట్ చేశారు కూడా చివరకు కృష్ణనే హీరోగా ఎంపిక చేశారు తేనె మనసులు సినిమాలో నటించడానికి మద్రాస్ బయలుదేరాడు కృష్ణ విచిత్రంగా ఆ కంపార్ట్మెంట్లోని మహానటుడు ఎస్వి రంగారావు ఉన్నారు కృష్ణ ఆయన్ని తేరిపారా చూడసాగారు ఏంటబ్బాయి అలా చూస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారాయన సినిమా చేయడానికి మద్రాస్ వెళ్తున్నా అని డీటెయిల్స్ చెప్పాడు కృష్ణ వెరీ గుడ్ ఆదుర్తి లాంటి బ్రహ్మాండమైన డైరెక్టర్ దగ్గర పడ్డావు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఎస్వీఆర్ అనగానే కృష్ణకు తన మీద తనకు నమ్మకం పెరిగింది ప్రసిద్ధ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ ఈ చిత్రానికి కో డైరెక్టర్ తేనె మనసులో చిత్రం హీరో సెలక్షన్స్కి ముందు ఆదుర్తి సుబ్బారావు మరికొంతకాలం ఆగుతా సరైన హీరో దొరకపోతే మన విశ్వం చేతే చేయిస్తా అనేవారు కృష్ణ రామ్మోహన్లు దొరక్కపోతే కె విశ్వనాథ్ తేనె మనసులో హీరో అయి ఉండేవారేమో ఈ చిత్రం షూటింగ్ మార్చి పంతొమ్మిది వందల అరవై నాలుగున ప్రారంభమైంది కొత్త వాళ్లు సెట్లో తన దగ్గర భయపడతారని ఆ బెరుకు పోగొట్టాలని ఆదుర్తి ముందే అందరినీ పిక్కునుక్కి సముద్ర తీర ప్రాంతాలకి తీసుకువెళ్లి సరదాగా గడపడంతో అందరూ నిర్భయంగా స్వేచ్ఛగా నటించారు షూటింగ్ హైదరాబాద్ ఊటీలో జరిగింది రిహార్సల్స్ మాత్రం మద్రాసులో జరిగాయి షూటింగ్ కు ముందే ఆర్టిస్టులతో రిహార్సల్స్ చేయించారు డైలాగ్ రిహార్సల్స్ చూడటం ఇలా అన్ని రకాల రిహార్సల్స్ చేయించారు హీరాలాల్ మాస్టర్ డాన్స్ నేర్పించారు ఫైట్స్ సాంగ్స్ మీద ఎలాంటి అవగాహన లేని కృష్ణ ఈ నెల రోజుల శిక్షణలో బాగా రాటు తేలాడు డైలాగ్ డెలివరీ కోసం కె విశ్వనాథ్ రిహార్సల్స్ చేయించారు ఇలా ముందే రిహార్సల్స్ చేయించటం వల్ల కొత్త ఆర్టిస్టులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశారు ఓ సీన్లో స్కూటర్ మీద నుంచి కారులోకి జంప్ చేయాలి డూపు లేకుండా సింగిల్ టేక్లోనే చేశారాయన దేశంలోని వేసవి విడుదలో ముఖ్యమైనదిగా ప్రఖ్యాతిగాంచిన ఊటీలో ఈ చిత్రం షూటింగ్ నలభై ఐదు రోజుల పాటు జరిగింది అప్పటి నుంచి కృష్ణ తన సినిమాల షూటింగులు ఎక్కువగా ఊటీలోనే చేశారు కేఆర్కే మోహన్ చెప్పిన పాయింట్ మీద ఆఫీస్కి అనుగుణంగా ముళ్ళపూడి వెంకటరమణ కె విశ్వనాథ్ చాలా మార్పులు చేర్పులు చేశారు రచయిత మోహన్కి వెయ్యి నూట పదహారుల రూపాయలు ఇచ్చారు ఆ రోజుల్లో అది చాలా పెద్ద పారితోషికం ఈ సినిమాను తొలుత బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభించారు మూడు నాలుగు వారాలయ్యాక కొత్తవాళ్ళు కాబట్టి కలర్లో తీస్తే సినిమాకు అడ్వాంటేజ్గా ఉంటుందని కలర్లో మొదలుపెట్టారు అప్పటికే ఆరేడు రీళ్ల సినిమా పూర్తయింది ఆ విధంగా కృష్ణ తొలి సినిమానే తెలుగులో తొలి వర్ణ చిత్రంగా నిలిచిపోయింది తేనె మనసులు సినిమాలో నటించినందుకు కృష్ణకు రెండు వేల ఇచ్చారు ఈ చిత్రం టైటిల్స్లో ఘట్టమనేని శివరామకృష్ణను తగ్గించి కృష్ణగా వేశారు అప్పట్నుంచి కృష్ణ పేరే కంటిన్యూ అయింది మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఈ చిత్రం రిలీజ్ అయింది ఈ సినిమాలో కృష్ణకి నటుడిగా మంచి పేరు వచ్చింది కానీ ఆయన కన్నా మరో హీరో రామ్మోహన్కు బాగా పేరు వచ్చింది అందరూ రామ్మోహన్ని కథానాయకుడిగా నిలబెడతారు అనుకున్నారు కానీ కృష్ణ సూపర్ స్టార్గా ఎదిగి తెలుగు చలన రంగంలో అత్యధిక సినిమాల్లో హీరోగా నటించారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు వంద రోజులు ఆడేవి అందరూ కొత్త వాళ్ళతో తీసిన తేనె మనసులు వంద రోజులు ఆడటాన్ని ఆ రోజుల్లో చాలా విచిత్రంగా చెప్పుకున్నారు ఇరవై మూడు కేంద్రాల్లో అద్దె సత్య దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం విజయవాడ అలంకార గుంటూరు శ్రీలక్ష్మి తిరుపతి ప్రతాప్ థియేటర్లలో దినోత్సవం జరుపుకుంది అప్పట్లో ఏ హీరో తొలి చిత్రం కూడా ఇంతలా రన్ అవటం గానీ ఇంతలా రికార్డ్స్ అవటం గానీ సృష్టించలేదు సినిమా రిలీజ్ తర్వాత ప్రతిరోజు పత్రికల్లో వినూత్న పద్ధతుల్లో పబ్లిసిటీ ఇచ్చేవారు అలాగే ఇందులో నటించిన పద్నాలుగు మంది నటీనటుల్ని ఊరూరా తీసుకువెళ్లి ప్రేక్షకుల పరిచయం చేశారు విజయయాత్రలు మొదలైంది ఈ సినిమాతోనే తొలి సినిమాతోని ఆర్టిస్టులు ఫేమస్ అవ్వటానికి ఆ టూర్ బాగా సహకరించింది తన తొలి సినిమాను విజయవాడలో అలంకార్ థియేటర్లు ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశారు కృష్ణ ఈ సినిమా ద్వారా పరిచయమైన పన్నెండు మంది నటీనటులు ఒకరైన రాధాకుమారి ఆ తర్వాత మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నటుడు రచయిత రావికొండలరావును వివాహం చేసుకున్నారమే మరో నటి బేబీ రోజా రాణి ఆ తర్వాత దుర్దర్శన్లో ఉద్యోగం చేస్తూ అక్కడే పనిచేస్తున్న శాంతి స్వరూపును పెళ్లాడింది సుకన్య సంధ్యారాణి ఇద్దరూ స్నేహితురాలు సుకన్య కృష్ణలకు పెళ్లి జరగబోయి ఆగిపోతుంది పెళ్లిపీటల మీద సుకన్యని చూడని కృష్ణ ఆ తర్వాత సుకన్యతోనే ప్రేమలో పడతాడు సంధ్యారాణి భర్త రామ్మోహన్ తన కంపెనీలో పనిచేసే సుకన్యను మోహిస్తాడు సుకన్య తెలివిగా రామ్మోహన్ సంధ్యారాణిని కలుపుతుంది కృష్ణ కూడా సుకన్యను పెళ్లిపీటల మీద ఉదిరి వచ్చేసినందుకు క్షమించమని అడిగి ఆమెను వివాహం చేసుకుంటాడు ఇది సూక్ష్మంగా తేనె మనసుల కథ ఈ చిత్రంలో చాలా మందికి తెలియని ఏంటంటే కృష్ణ సుకన్యపై చిత్రీకరించిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సాంగ్లో సుకన్యకు పి సుశీల ప్లేబ్యాక్ పాడగా కృష్ణకు ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం ప్లేబ్యాక్ పాడారు ఆదుర్తి సుబ్బారావు కె వి మహదేవన్ పద్మనాభం క్లోజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్లతో తీస్తున్న సినిమా కాబట్టి రెగ్యులర్ వాయిస్ కంటే కొత్త వాయిస్ అయితే గాను కామెడీ టైప్ ఉంటుందని ఆదుర్తి సుబ్బారావు పట్టుబట్టి పద్మనాభంతో ఆ పాట పాడించారు ఇలా ఎన్నో విశేషాలతో రూపొందిన తేనె మనసులు తెలుగు తెరకు ఒక సూపర్ స్టార్ను అందించి చరిత్రలో నిలిచిపోయింది వరుస విజయాలతో అగ్రసేని దర్శకుడు అనిపించుకున్న ఆదుర్తి కారణం చేతనే కొత్త వాళ్లతో సినిమా తీయాలనుకోవటం వలనే కృష్ణ మనకు దగ్గరయ్యారు ఆ తర్వాత కాలంలో ఆయన విజయవంతమైన అనేక ప్రయోగాలు చేసి తెలుగు సినిమా ప్రతిష్టను వినువడింపచేశారు